తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కొన్నాళ్లుగా పార్టీ అధినాయకత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. మల్కాజ్గిరి ప్రజలు, కార్యకర్తలు తెలంగాణ నలుమూలలో ఉన్న తన శ్రేయభిలాషుల కోరిక మేరకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మైనంపల్లి తెలిపారు. నేడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి ప్రజల కోరిక మేరకు, అదేవిధంగా నా కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నా వెల్విషర్స్ కోరిక మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. తప్పకుండా విదిన్ నో టైం నేను ఏ పార్టీలో చేరబోతా ఉన్నానో తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఇంతవరకు మీ అందరి సహకారానికి నేను నా కంఠంలో ఊపిరుండే వరకు కూడా మర్చిపోనని చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలల్లో నా వెల్విషర్స్ అందరికి కూడా అండగా ఉంటాను. ఎప్పుడు కూడా నా ప్రాణమున్నంత వరకు కూడా ప్రజల కోరిక మేరకే నేను ముందుకు నడుస్తాను. దేనికి కూడా లొంగే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, అటు వేముల వీరేశ్వర నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఇట్లాగే చాలామంది ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రామ్ప్రసాద్ అన్నట్టు తెలుసుకుందాం. రామ్ప్రసాద్ చెప్పండి, ఏంటి ఈరోజు కాంగ్రెస్లో ఏ ముఖ్య నేతలు చేరే అవకాశం ఉంది, ఏ విధంగా ఉంది గాంధీ భవన్ దగ్గర కోలాహలం? రైట్ శ్రీనివాస్, మనం చూసినట్లయితే తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా జరుగుతా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనకు ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి 119 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఏదైతే దరఖాస్తులు చేసుకోమని చెప్పిందో, ఈ సందర్భంలో దరఖాస్తు ప్రక్రియ పూర్తవడంతో పాటు పీఈసీ పిఎస్సీ సమావేశంలో తొలుత స్క్రూటింగ్ జరిగిన అనంతరం ఈ యొక్క రిపోర్ట్ అంతా కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో తుది దశలో స్క్రీనింగ్ కమిటీ ఎంపికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ పైన అసమ్మతితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇదే సమయం, ఎందుకంటే స్క్రీనింగ్ కమిటీ ఒక దఫాలో అభ్యర్థులను డిక్లేర్ చేసిన అనంతరం వాళ్ళకు చోటు దక్కదనేటువంటి నేపథ్యంలో వివిధ పార్టీలను చెందినటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఢిల్లీ కేంద్రంగా కొంత మంత్రాలు అయితే జరుపుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు, అదేవిధంగా ప్రస్తుతం ఖానాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్, అదేవిధంగా వేముల వీరేశములు కూడా వారి యొక్క అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందేందుకు ఢిల్లీలో మంతనాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు నిన్ననే ఢిల్లీకి వెళ్ళినట్టు సమాచారం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో అయితే ఖచ్చితంగా అభ్యర్థుల కేటాయింపు జరుగుతున్నటువంటి యొక్క ఈ సమయంలోనే తమ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉండేందుకు లిస్టులో తమ పేరు ఉండే విధంగా కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత అయినటువంటి హరీష్ రావు పైన కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే తన వయసు రీత్యా తన ఒక సీనియర్ నాయకుడు, అదేవిధంగా తన కుటుంబం నుంచి మెదక్ నుంచి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో రోహిత్కు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ పైన గట్టిగా స్పందించినటువంటి మైనంపల్లి హనుమంతరావు రాజకీయాలలో తన అనుభవం ముందు హరీష్ రావు చాలా చిన్న వ్యక్తి అంటూ సంబోధించి కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ వ్యక్తిగతంగా రాజీనామాను కూడా ప్రకటించాడు నిన్న మనం చూసినట్లయితే. అనంతరం వెనువెంటనే అనూహ్యంగా కాంగ్రెస్లో చేరేందుకు ఢిల్లీకి కూడా బయలుదేరి వెళ్ళి అక్కడ మంత్రాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా వేముల వీరేశం అక్కడ నగరేకల్ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి అత్యధికంగా మెజార్టీతో గెలవనున్నటువంటి ఈ వేముల వీరేశం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలనే ఉద్దేశంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యత్వం తీసుకుని అధికారంలోకి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు కసరత్తులు చేస్తానని తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే మహిళా నాయకుడు రేఖ నాయక్ ఎవరైతే ఉన్నారో ఖానాపురం ఎమ్మెల్యే, తను ఇటీవల తనకు అధికార పార్టీ నిర్ణయించినటువంటి సీట్ల కేటాయింపులో ఖానాపురం నుంచి మహిళగా తనను గుర్తించకుండా తన టికెట్ను వేరొకరికి ఇచ్చినట్టు అసమ్మతి తెలుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ నుంచి చాలా ఒత్తిళ్ళు అయితే ఎదుర్కొంటా ఉంది రేఖ నాయక్. తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఫండ్స్ను కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి మేరకు కొన్ని నిధులను కూడా స్తంభింపజేయడం జరిగింది. ఈ క్రమంలో దారి లేని పరిస్థితిలో వారు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో తమకు రెండు టికెట్లు కావాలంటూ, ఒకటి ఖానాపూర్ టికెట్తో పాటు రెండు ఆసిఫాబాద్లో తన భర్త అయినటువంటి శ్యామ్కు కూడా టికెట్ కావాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ
ప్రస్తుతం ఇటీవల కర్ణాటకలో అవలంబించినటువంటి తీరునే రాష్ట్రంలో అవలంబిస్తున్న నేపథ్యం. ఫైనల్గా లిస్ట్ అంటూ వస్తే ఎప్పుడు రావచ్చు ఫైనల్ లిస్ట్? ఫైనల్ లిస్ట్ రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుంచి కూడా స్క్రీనింగ్ కమిటీ ప్రక్రియ అనేది చాలా వేగవంతమైంది. ఇప్పటికే 119 నియోజకవర్గాలలో 70కి పైగా నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చింది. అభ్యర్థులను డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ లిస్టును కూడా మరింత త్వరగానే, అంటే మనం చూసుకున్నట్టయితే రానున్న వారం 10 రోజుల్లో గాంధీ జయంతి ఉన్నది, గాంధీ జయంతి సందర్భంగా పూర్తి స్థాయి లిస్టును, అంటే ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ దశలో ఉన్నటువంటి లిస్టును అనంతరం సిడబ్ల్యూసీకి పంపి ఆమోదం చెందించిన అనంతరం మళ్ళీ టీపీసీసీ ద్వారా అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. పూర్తి స్థాయిలో చేస్తారా లేదంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని వామపక్ష పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు సిపిఎం సిపిఐ లాంటి వాటిని కూడా కలుపుకుపోయే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన కేట్లను కూడా అధిష్టానం పూర్తి నిర్ణయం తీసుకున్న అనంతరం తొలి జాబితా అయితే విడుదల చేయనుంది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ కమిటీలో రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి కానీ అటు బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న నేపథ్యంలో ఒక ఇంత త్వరగా ఈ యొక్క స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తా ఉన్నారు శ్రీనివాస్. థ్యాంక్ యూ రంప్రసాద్.